ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ఖరీఫ్ పంటల్లో చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087-732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 295-08, ఇంకొక నంబర్ 320-0081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 087-732-295-081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదేలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-1801. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 నెలల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800-1805-51తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. 7:45 కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఖరీఫ్ పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇవ్వగలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 087-732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్, 295-081, ఇంకొక నంబర్ 230-081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 087-732-295-081. నమస్కారం అండి డాక్టర్ రాజేశ్వరి గారు. నమస్తే అండి. ముందుగా చెప్పండి, మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా పత్తి, సోయా చిక్కుడు, కంది, వరి ఈ పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. అయితే ఈ మనం ముందుగా పత్తి పంట గురించి మాట్లాడుకుందాం. ఈ పత్తిలో వచ్చే తెగుళ్ల గురించి చెప్తారా, వాటి నివారణ గురించి తెలియజేస్తారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతం విషయానికి పత్తి చాలా ప్రధానమైన పంట. ఇది మనకి ఇప్పుడు ముఖ్యంగా రైతుల పొలాల్లో 35 నుంచి 45-60 రోజుల దశలో ఉంది, వివిధ రకాలుగా ఉంది. సో ముఖ్యంగా మనము ఈ వర్షం బాగా నమోదైంది కాబట్టి ఇప్పుడు రకరకాలైనటువంటి తెగుళ్ళు ఆశించడం గమనిస్తున్నాము. అందులో ప్రధానంగా ఏంటంటే తలమాడు తెగులు. ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధికారకం అన్నమాట. ఇది టొబాకో స్ట్రీక్ వైరస్ ద్వారా వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఈ వైరస్ సోకిన మొక్కల్లో లేత కొమ్మల చివర లేత ఆకులన్నీ కూడా కొద్దిగా ఇటుక రంగుకు మారిపోతాయి అన్నమాట. అంటే ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. సో దీన్ని తలమాడు తెగులే అని ఎందుకని అన్నామంటే తల మొత్తం అంతా కూడా ఎండిపోవటం జరుగుతుంది అన్నమాట. అంటే తల చిగురు భాగం, ఆ తల పైన భాగం అంతా కూడా కొమ్మ చివరల నుంచి ఎండిపోయి అంతా కూడా వైరస్ వల్ల ఆకులన్నీ చిన్న చిన్నగా కుంచుకుపోయి తల మొత్తం మాడిపోతుంది. కాబట్టి దీన్ని తలమాడు తెగులు అని అంటాము. ఇది ఒక వైరస్ తెగులు. ఇదేంటంటే ఎక్కువగా మనం పంట పొలాల్లో పార్థీనియం అంటాము, పార్థీనియం గడ్డి మొక్కలు కానివ్వండి, తుత్తురు బెండ దాన్ని ఉత్తరేని అని అంటాము, ఆ కలుపు మొక్కల్లో ఈ వైరస్ అనేది లోపల ఉంటుంది.
ఉంటుంది, ఆ పుప్పొడి రేణువుల్లో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే తామర పురుగులు ఆ పుప్పొడిని సక్ చేసినప్పుడు ఆ వైరస్ కూడా దాంతో పాటు వచ్చి మనకి ప్రతి పంటను ఆశించి ఆ వైరస్ కారకం వల్ల మొక్కంతా తలంతా కూడా మాడిపోవటం అనేది అక్కడక్కడ రైతుల పొలాల్లో ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో గమనించడం జరుగుతుంది. సో మనం ఈ వ్యాధి కారకం అనేది తామర పురుగుల ద్వారా వస్తుంది కాబట్టి మనం ముఖ్యంగా తామర పురుగుల్ని మనం నివారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. తామర పురుగుల నివారణకి ఏంటంటే మనం రకరకాలైనటువంటి మందులు దొరుకుతాయి, ఫిప్రోనిల్ అంటారు, దాన్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత లేదా ఎస్టామాప్రిడ్ దాన్ని 0.3 grams 1 లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తామర పురుగుల నివారణ మనం అరికట్టుకొని తద్వారా తలమాడు తెగులు కూడా మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి. ఈ బ్యాక్టీరియన్ బ్లైట్ గురించి చెప్తారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాతావరణం తేమ శాతము కొంచెము ఎక్కువగా ఉంది కాబట్టి మనకి దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా బ్లైట్. ఈ బ్యాక్టీరియా బ్లైట్ని మనము జాంతోమోనాస్ అనే ఒక బ్యాక్టీరియా కారకం వల్ల మొక్కలను ఆశిస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది రైతులు కూడా చెప్పడం జరిగింది బ్యాక్టీరియా బ్లైట్ అనేది వస్తుందని చెప్పి. ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల మీద చిన్న కోణాకారపు నల్లటి మచ్చలు ఏర్పడతాయి, ఈనలన్నీ కూడా నల్లగా మారిపోతాయి. అవే కాకుండా మనకి అవి కాయల మీద కూడా ఈ బ్యాక్టీరియా కారకం ఆశిస్తుంది, కొమ్మల మీద కూడా అన్నీ కూడా నల్లగా మారిపోయి ఇరిగి పట్టడం జరిగిపోతుంది అనమాట. ఇలా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది చాలా ప్రధానమైనది. ఇది విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. సో బ్యాక్టీరియా కారకం అనేది భూమిలో కూడా ఉంటుంది కాబట్టి మనం దీన్ని నివారణ చర్యలు కంపల్సరిగా చేపట్టాల్సిన ముఖ్యమైన అంశం. ఇది చేయాలని అంటే మనం ఏంటంటే కాపర్ ఆక్సిక్లోరైడ్, దీన్ని సర్వరోగ నివారణ అంటాము, దాన్ని 30 grams ప్లస్ 100 mg స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ అంటే దీన్ని యాంటీబయాటిక్, ఇది 10 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పొలమంతా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ బ్లైట్ తెగుల్ని మనం అదిలోనే అరికట్టుకోవడానికి, ఎక్కడైనా ఒక మొక్క ఎక్కడైనా కనిపించినట్లయితే మనం తగిన నివారణ చర్యలు పాటించినట్లయితే బ్యాక్టీరియా బ్లైట్ తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి. ఇంకా మరో బ్లైట్ ఉందా? ఇంకేదైనా? ఇంకా ఏంటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఇది చాలా ప్రధానమైనగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆకుల మీద గోధుమ వర్ణం మచ్చలు ఏర్పడతాయి అనమాట. ఇప్పుడు ఈ బీటీ పత్తి సాగులో ఈ ఆల్టర్నేరియా మచ్చ తెగులు వలన ఆకుల మీదే కాకుండా మామూలుగా కాండం మీద కూడా వ్యాప్తి చెందుతుంది. ఇవన్నీ ఆకుల మీద కాండం మీద ఈ తెగులు వ్యాప్తి చెందటం వల్ల ఏంటంటే ఫోటోజెనిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ జరగక మనకి పిండి పదార్థం అనేది తయారు చేసుకోక పంట దిగుబడి మీద దీని యొక్క ఎఫెక్ట్ పడటం జరుగుతుంది అనమాట, ఆల్టర్నేటివ్ బ్లైట్ ప్యాథోజన్ అనేది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మన రైతు సోదరులు గమనించుకొని ఆకుల మీద మచ్చలన్నీ కూడా ఇప్పుడు రకరకాల మనకి తేమ శాతం అన్ని సాయిల్లో ఎక్కువ అవటం వల్ల అన్ని రకాల మచ్చలు, హెల్మెంతోస్పోరియం మచ్చ, ఆల్టర్నేరియా మచ్చ, కరువులేరియా మచ్చ, రకరకాల మచ్చలన్నీ ఆశించటం వల్ల వీటి నివారణకు మనం ఏం చేసుకోవాలంటే ప్రాపికునజోల్ అనే ముందు ఉంటుంది, దాన్ని టిల్ట్ అంటాం. దాన్ని 1 milliliter 1 liter నీటికి కానీ ఇంకోటి తాకత్ అనే ముందు ఉంటుంది అనమాట. దాన్ని క్యాప్టన్ ప్లస్ హెక్సాగనజోల్ దాన్ని 2 milliliter 1 liter నీటి కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం అన్ని రకాల మచ్చలు అంటే ఆల్టర్నేరియా మచ్చ కానివ్వండి, హెల్మెంతోస్పోరియం మచ్చ కానివ్వండి, మనము 15 రోజుల వ్యవధిలో ఒకటి మార్చి ఒకటి మనం కంపల్సరిగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ప్రతిలో వచ్చే తెగుళ్ళను మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి. ఈ పత్తి పంట నాశిస్తున్న రసం పీల్చే పురుగుల నివారణ గురించి తెలియజేస్తారా? అలాగే కాండం పూత కూడా ఇలా చేపట్టాలి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఎవరైతే రైతు సోదరుల పొలంలో 45 రోజుల పంట ఉందో దానికి ముఖ్యంగా కాండానికి మొత్తము పూత పూసే బ్రష్ తోటి పూత పూసే పద్ధతి అనమాట. ఇది కనుక చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి పంట కనుక మనం చూసుకున్నట్లయితే పచ్చదోముంది, తర్వాత తెల్లదోముంది, పేనుబంక ఇవన్నీ కూడా ఆశించి విపరీతంగా నష్టం అంటే సక్కింగ్ అనమాట. మొత్తాన్ని రసాన్ని పీల్చడం వల్ల మనకి దిగుబడి శాతం బాగా ఆశాజనకంగా తగ్గుతుంది కాబట్టి మనం ఇవి సకాలంలో గుర్తించుకొని మనం తగిన చర్యలు చేపట్టాలి. అంటే ఏ మందుని పూయాలి రసం పీల్చే? ఇప్పుడు ఈ 45 రోజుల దశలో కాండానికి పూత పూసే పద్ధతి, దీన్ని స్టెమ్ అప్లికేషన్ అంటామండి. దీనికి ఏంటంటే ఫ్లోనికామిడ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే 2 మందులు ఉంటాయి. దీన్ని 1:20 అంటే 1% కనుక మందు 1 milliliter మందు తీసుకుంటే కనుక 20 milliliters నీళ్ళు తీసుకోవాలన్నమాట. ఇవి కలుపుకొని మనము ఒక బ్రష్ తీసుకొని సన్నటి బ్రష్ తీసుకొని కాండానికి పూత పూసినట్లయితే రసం పీల్చే పురుగులు సమర్థవంతంగా 45 రోజుల నుంచి మనం 50 రోజుల వరకు మనం సమర్థవంతంగా అరికట్టడానికి దోహదపడుతుంది అనమాట. కాబట్టి రైతులు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్లోనికామిడ్ ఇమిడాక్లోప్రిడ్ 1:20 నిష్పత్తిలో కలుపుకొని మనం వీటిని కాండానికి పూత పూయటం ద్వారా తగ్గించుకోగలుగుతామండి రసం పీల్చే పురుగుల నివారణని. ఆ బీటీ పత్తిలో మనం సమర్థవంతంగా నివారించుకోగలుగుతామండి.
ఈ పచ్చదోమ గురించి తెలియజేస్తారా? ఈ పచ్చదోమ ఏంటంటే, పచ్చదోమ కానివ్వండి, పేనుబంక, తామర పురుగులు ఇవన్నీ విపరీతంగా ఆశిస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా. తెల్లదోమ అక్కడక్కడ గమనించడం జరిగింది రైతుల పొలాల్లో. ఈ పచ్చదోమ ఆశించినట్టే అప్పుడు ఏంటంటే, అవి ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఫోన్ చేశారు. అడగండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? హలో, హలో అండి, నేను సోమన్న, నేను సొనాల నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి. మేడం, మా చేనులో ఈ తొగరి కొన్ని చోట్ల అది అదిలిపోతుంది. వడ్లిపోతుందా? ఏదో తొగరి అంటే మనం కంది అనమాట, కంది పంట కదా. కంది పంట బాగా వడ్లిపోతుంది గమనించాము మేము. ఈ మధ్య ఇక్కడ కూడా పంటలు అక్కడక్కడ మొక్కలు చనిపోవటము, అంటే వడలిపోయి ఆకులు వడలిపోయి మొక్క అంతా కూడా ఎండిపోవడం జరుగుతుందండి. అది అవును. అదేంటంటే ఎండు తెగుల వలన మనకి ఫిజేరియం అనేది విల్ట్ అనమాట, విల్ట్ ప్యాథోజన్ వల్ల మొక్కలన్నీ అక్కడక్కడ చచ్చిపోతా ఉంటాయి. ఎందుకంటే మొన్న బాగా వర్షాలు వచ్చినాయి కదా మన పొలాల్లో, వర్షాలు వచ్చి ఇప్పుడు మళ్ళీ బెట్ట పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తాయో ఆ భూమిలో ఉన్న శిలీంద్రం అంతా కూడా ఆశించి ఆ మొక్కలన్నీ కూడా అక్కడక్కడ అడపాదడపా ఎండిపోవడం జరుగుతుంది. మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే, కాపర్ ఆక్సిక్లోరైడ్, ముందు పేరు విన్నారో రాసుకోండి మీరు, బ్లైటాక్స్, ఆ బ్లైటాక్స్ దాన్ని 30 గ్రాములు 10 లీటర్ల నీళ్లు తీసుకొని ఎక్కడైతే మొక్కలు మనకి ఎక్కడైతే చనిపోవడం వల్లిపోవడం జరుగుతుందో దాని చుట్టూతో పోయాలన్నమాట. మన మగ్గుతోటి మొత్తం కలుపుకొని 30 గ్రాములని దాని చుట్టూ పోయాలి. ఆ మొత్తం పోయండి తక్కువ మొక్కలు కనుకుంటే. లేదు పొలంలో చాలా మొక్కలు చనిపోతూ ఉన్నాయి అని అనుకుంటే మీరు ఇమీడియట్గా కార్బన్ డైఆక్సైడ్ బావిస్టిన్ అంటాము, దాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలుపుకొని, అంటే 200 గ్రాముల ముందునే 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పొలం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కందిలో వచ్చే ఎండు తెగులని సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. ఎందుకంటే మొన్న పంట మొన్నటి వరకు బాగానే ఉంది, కొంచెం ఫ్లీ బీటిల్స్ అంటే ఆకుల మీద కందిలో ఏంటంటే చిన్న చిన్నగా చిల్లులు పెడతా ఉంది ఫ్లీ బీటిల్స్, దానికి అంత కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎండు తెగులకు మాత్రం నివారణ చర్యలు సమర్థవంతంగా ఈ చెప్పిన కెమికల్స్ కంపల్సరీగా వాడండి, మీకు ఇమీడియట్గా తగ్గిపోతుందండి. ఏడు గంటల 45 నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఖరీఫ్ పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు, మా వాట్సాప్ నంబర్ 08732295081. మరొక రైతు ఫోన్ చేశారు, మరి ఎవరో చూద్దాం. హలో, నమస్కారం, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అడగండి. మేడం గారు ఉన్నారు ఇక్కడ, అంకోలి గణేష్. అంకోలి నుంచి గణేష్. నమస్తే మేడం, మేము కంది పత్తిలో కంది వేసాము. ఓకే అండి. ఇప్పుడు ఏమైందంటే అది చచ్చిపోతాయనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఏం మందు పెట్టలేదు. మరి ఇప్పుడు ఏ మందులు వేస్తే బాగుంటది? ఇప్పుడు చచ్చిపోలేదు ఈ సంవత్సరము. అంటే మీకు ఇప్పుడు బాగానే ఉందా పొలం అంతా కూడా? బాగానే ఉందా? బాగుంది, చనిపోలేదు. చనిపోకపోతే మీరు ముందు జాగ్రత్త చర్యలుగా మీరు ఏం చేస్తారంటే, మామూలు మందు అన్నమాట, క్యాప్టాను ప్లస్ హెక్సాగోనజోల్ రాసుకోండి, ఒక మందు పేరు చెప్తాను. ఒక క్యాప్టాను ప్లస్ దాన్ని తాకత్ అంటారు, దాన్ని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలుపుకుని పొలం అంతా పిచికారీ చేయండి. అలానే ఎన్ని రోజుల పంట ఇప్పుడు మీరు కాటన్ ఏ స్టేజ్ లో ఉంది? 50 డేస్ అయితే కనుక స్టెమ్ అప్లికేషన్ ఫ్లోనికా మిడ్ గానీ ఇమిడాక్లోప్రిడ్ తోటి కాండానికి పూత పోయండి. రసం పీల్చే పురుగులు బాగా ఉధృతి ఎక్కువగా గమనించాం మా పరిశోధన స్థానంలో. పచ్చదోమ కానివ్వండి, తెల్లదోమ కానివ్వండి, నువ్వేం చేస్తావంటే ఇప్పుడు 45 రోజులు క్రాపే కాబట్టి మీరు రాసుకోండి. మీరు ఇప్పుడు ఫ్లోనికా మిడ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ దాన్ని ఏంటంటే 1:20 నిష్పత్తి, అంటే 1 మిల్లీలీటర్ ఆ ముందు తీసుకుంటే 20 మిల్లీలీటర్ నీటి కలుపుకొని మనం పత్తి కొట్టేటప్పుడు ఎసిఫైట్ కొడుతున్నారా? అది అదేనా ఇబ్బంది ఉండదు. బట్ ఇది చిన్న చిన్నది అనమాట, పూత పూయటం అనేది చాలా తక్కువ కెమికల్ వాడతాం కాబట్టి మనం తొందరగా తగ్గిపోయింది. మీకు 45 రోజుల దశలోనే ఉంది కదా, సో ఇది చేయండి ఫస్ట్. దాని తర్వాత అది చేయండి, తర్వాత ముందు సమర్థవంతంగా తెగుళ్ళ నివారణకి మాత్రం తాకత్ అనే మందు దొరుకుతుంది షాపుల్లో, దాన్ని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి కొట్టండి. ఏమన్నా ఆకుల మీద వచ్చే మచ్చలు వస్తా ఉంటాయి అవన్నీ కూడా పొటాష్ ఎరువులు వేయండి. పొటాష్ ఎరువులు వేయండి ఇప్పుడు మనం. నా నెంబర్ కూడా ఇస్తాను మీకు, ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మేము చెప్తాము, లాస్ట్ లో ఇస్తాను, రాసుకోండి. మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం.
హలో. హలో నమస్తే సార్. నమస్తే, అడగండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పోలేరయ్య గారు నమస్తే అండి, బాగున్నారా? రాజేశ్వరి మేడం గారు నమస్తే మేడం. బాగున్నారండి? బాగున్నాను మేడం. చెప్పండి మేడం. మేము జూన్ లో వచ్చేసి వేరే ఖరీఫ్ పంట, జూన్ లో మేము కంది వేసినాము, నిర్మల్ 900 మేడం రకము. ఓకే. మొన్న దాంట్లో వచ్చి అంతర పంటగా ఒక 2 ఎకరాల్లో ఇది పెసర సాగు చేసినాము. వెరీ గుడ్. మాకు జూన్ జూలై వర్షాలు లేవు, ఆగస్టు మొదటి వారి నుంచి వర్షాలు అడతాడు, మన భారీ వర్షాలు ఉన్నాయి మేడం. ఓకే అండి. ఈ వర్షాలకి ఏమవుందంటే మొగ్గ దశలో ఉంది ఏది మన పెసలు, అక్కడక్కడ తెల్ల పురుగు ఉన్నాయి మేడం. అక్కడక్కడ రెక్కల పురుగు, తెల్లగా తెల్లదోమ, 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 సుడిదోమ, తెల్లదోమ, సుడిదోమగా తెల్లదోమ, వైట్ ఫ్లై అంటాం దాన్ని, వైట్ ఫ్లై. అక్కడక్కడ దీని ఉధృతికి ఏమవుతుందంటే ఆకులన్నీ పసుపు రంగు అయితే మారుతున్నాయి. పసుపు రంగుకు మారుతాయి ఏది మన పెసర పంటలో. అవును మేడం. రాసుకుంటారండి, మందులు పేరు చెప్తాను, రాసుకుంటారా మీరు? రాసుకుంటారా, చెప్పండి. రాసుకోండి. ఓకే. థయామిథాక్సామ్ 40 గ్రాములు లేదా డైనోటిఫ్యూరాన్ పౌడర్ అండి, నేను చెప్పేదాన్ని గ్రాములు అంటే పౌడర్ అనమాట. థయామిథాక్సామ్ 40 గ్రాములు లీటర్ నీటికి. ఓకేనా? ఓకే మేడం. తర్వాత ఈ పసుపు రంగు జిగురు డబ్బాలు ఉంటాయి కదా, పసుపు రంగు జిగురు డబ్బాలు, అవి ఎకరానికి 10 అమర్చుకోవాలి. ఓకే మేడం. ఇంకొకటి ఏంటంటే ఇస్టామాప్రిడ్ 40 గ్రాములు 1 లీటర్ నీటికి, 40 గ్రాములు 200 లీటర్ నీటిలో. ఇంకొకటి ఫిప్రోనిల్ 40 మిల్లీలీటరు 200 లీటర్ నీటికి. చల్లుకుంటే కనుక పల్లాకు తెగురుని మనం నివారించుకోవచ్చు అండి, పెసర పంటలో వచ్చేది. అదే కందిలో కనుక ఫిజేరియం తెగులు వస్తే కనుక సిఓసి 30 గ్రాములు 10 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోండి. కట్ అయింది ఫోను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామానంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పక్షియోం రసాయనం तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहां, पर हम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోనిన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఖరీఫ్ పంటల్లో చీడపిడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081 ఇంకొక నంబర్ 2300081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు, మా వాట్సాప్ నంబర్ 08732295081. అయితే చెప్పండి డాక్టర్ రాజేశ్వరి గారు, ఈ పత్తిలో ఇంకేమైనా ఉందా, ఒక్క 2 వాక్యాలు చెప్తారా, ఇంకేమైనా తామర పురుగు గురించి కానీ, తెల్లదోమ గురించి కానీ, పిండి నెల గురించి కానీ, ముఖ్యంగా గులాబీ రంగు పురుగు గురించి చెప్పండి ముందుగా. ఇప్పుడు గులాబీ రంగు పురుగు కూడా ఏంటంటే, గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల బీటీ కాటన్లో ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి వస్తుంది, దీనివల్ల ఆ వచ్చే పూలన్నీ కూడా గుడ్డి పూలుగా మారుతాయి అన్నమాట. ఇవి ఆశించినప్పుడు ఇది ఎప్పటి నుంచి గమనించుకుంటామంటే పంట పూత దశ నుంచి గమనించుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే లింగ ఫిరమోన్ ట్రాప్స్ అంటాము, దీని లింగాకర్షక బుట్టలు అనమాట. ముందుగా మనం 4 బుట్టలు అమర్చుకోవాలన్నమాట ఎకరాన పొలంకి. తర్వాత అయితే ఎప్పుడు మగ పురుగులు దాని లోపల ఆ లింగాకర్షక బుట్టలు 10 నెంబర్ పట్టినట్టే ఆ ఉధృతి గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందని గమనించుకొని దాన్ని 10 వరకు పెంచుకోవాలన్నమాట. లింగాకర్షక బుట్టలను 10 వరకు అమర్చుకోవాలి.
తర్వాత మనం ఈ గుడ్డి పూలని ఎక్కడైతే ఉన్నాయో గమనించుకుంటామో అవన్నీ ఏరివేయాలి. ఎందుకంటే దాని లోపల పురుగు ఆశిస్తుంది కాబట్టి. దానివల్ల క్రమేణా అది కాయల్లో కూడా వెళ్ళిపోయి కాయల్లో కూడా అన్ని దాని లోపల పురుగు ఉండి మొత్తం అంతా కూడా దూది మొత్తం పాడైపోవడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనము మందులు వేప కషాయం అంటారు. నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ 5% 5 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పొలం అంతా పిచికారీ చేసుకునేది. అది బొటానికల్స్ ద్వారా చేసుకునే పద్ధతి అనమాట. దాని తర్వాత ఏంటంటే మార్చి మార్చి కొట్టుకోవాలి, ఒకటే కొట్టుకోకూడదు. దాని తర్వాత ప్రొఫెనోఫాస్ అనే ముందు ఉంటుంది, దాన్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పొలం అంతా పిచికారీ చేసుకోవటం ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇమామెక్టిన్ బెంజియేట్ అనే ముందు ఉంటుంది, దాన్ని 80 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం ఇప్పుడే ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఇప్పుడే అక్కడక్కడ రైతుల స్థాయిలో పొలాల్లో చూస్తున్నాం కాబట్టి. హలో, నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దేవాపూర్ నుంచి హా రైతు. మీ పేరేంటండి? విలాస్. విలాస్ సార్. విలాస్ గారు, అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. ఈ కంది పంటల అడుగు మందులు ఏమేయాలి మేడం? అంటే మీరు ఏమన్నా ఎరువులు అంటున్నారా? ఎరువులు మేడం. ఎరువులు అంటే పొటాష్ ఎరువులు వేయండి మీరు. పొటాష్, డిఏపి అవన్నీ వేసారు కదా, ముందు దశలో వేశారు కదా. ఇప్పుడు పొటాష్ ఎరువులు వేయండి, కొంచెం బలం వస్తుంది కదా పంటకి. పొటాష్ వేయండి. ఇప్పుడు 50 రోజుల పంట వేయొచ్చండి. యూరియా వద్దులేండి, యూరియా కలిపితే కనుక ఇంక ఎక్కువ సాకీ దశ వస్తుంది కాబట్టి మనం పొటాష్ ఎరువులు వేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే చెప్పండి రాజేశ్వరి గారు, ఈ పత్తి పంట గురించి చెప్పారు, గులాబీ రంగు పురుగు అరికట్టడం అనేది చెప్పామండి. ఇప్పుడు సోయా చిక్కుడు గురించి చెప్పారా, మనకు సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి. సరేనండి, సోయా చిక్కుల్లో ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా వేరుకుల తెగులు, ఎండు తెగులు అక్కడక్కడ గమనిస్తున్నామండి. దీనికి ఏంటంటే 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదంటే గనక 1 గ్రాము కార్బన్డైజిమ్ 1 లీటర్ నీటిలో కలుపుకుని పొలమంతా పిచికారీ చేసుకోవాలి. అలానే మళ్ళీ ఏంటంటే ఆకుల మీద అక్కడక్కడ ఏంది ఆంత్రక్నోస్, ఇవన్నీ వాతావరణంలో కొద్దిగా తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఆకుల మీద బాగా నెక్రోటిక్ సంఖ్యలు లీషన్స్ కనిపిస్తున్నాయి అనమాట. అది ఆంత్రక్నోజ్, కాయకుళ్ళ తెగులు కూడా వస్తుంది. సో దీన్ని మనం ముందుగానే అరికట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్లవరింగ్ పూత దశకు వచ్చింది పంట పొలాల్లో, రైతుల పొలాల్లో. సో ఈ పంట పూత దశ నుంచి కాయ వచ్చే వరకు కూడా ముఖ్యంగా సోయా చిక్కుల్లో రకరకాల తెగుళ్ళు ఆశించి దిగుబడి చాలా తగ్గిపోవడానికి ఇది కరెక్ట్ టైం అనమాట. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఈ మచ్చ తెగుళ్ళు అనేవి కూడా మనకి ఇత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనం ముందుగానే అరికట్టుకోవాలి. దానికి ప్రొపికోనజోల్ అనేది, దీన్ని టిల్ట్ అంటాము, 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఏంటంటే ఇంకా 2.5 గ్రాముల టెబుకునజోల్ ప్లస్ సల్ఫర్ కూడా కలిపి మనం పిచికారీ చేసుకోవాలన్నమాట. ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. ఇచ్చోడ నుంచి రాజన్ అనే రైతు అడుగుతున్నారు, సోయా చిక్కుడు పంట ఇప్పుడు పూత దశలో ఉంది కానీ గడ్డి కలుపు ఎక్కువైపోయింది, దాన్ని తొలగించవచ్చు అంటారా పూత దశలో సోయాలో? అసలు ఇప్పుడు ఎలాంటి అంటే పూత దశకు వచ్చిన తర్వాత మనం ఎలాంటి మనము గడ్డి మందులనేవి కలుపు మందులనేవి మనం అసలు వాడకూడదండి. ఏమన్నా ఉంటే కనుక గొర్రు కానీ చిన్నగా చేసుకోవాలి కానీ మనం తీసుకోవడం, హ్యాండ్ పికింగ్ చేసుకోవాలి కానీ ఈ దశలో మనం ఎలాంటి మందులు కూడా పంట పొలంలో పిచికారీ చేసుకోవాలి. ఆ టైం అయిపోయిందనమాట మనకు. మొత్తం పంటలో 30 రోజుల వరకు చేస్తాము, ఇప్పుడు చేసుకోకూడదండి మనం కలుపు. ఎస్ అండి, చెప్పండి. ఇంకా తెగుళ్ళ గురించి. ఆ తెగుళ్ళ గురించి చెప్తున్నామండి. ఇప్పుడు నేను ఇందాక ఆంత్రక్నోజ్ అనేది చాలా ఎక్కువగా మనకి విత్తనం మొత్తం అంతా కూడా రంగు మారటం జరుగుతుంది. సిర్కోస్పోరం మచ్చ అనేది కూడా ఎక్కువగా ఆకులు విత్తనాలన్నీ కూడా రంగులు మారటం ఈ దశ నుంచి మొదలవుతుంది కాబట్టి రైతు సోదరులు టెబుకొనజోలు 1 గ్రాము టెబుకొనజోలు 1 లీటర్ నీటిలో కలుపుకోవటం కానివ్వండి, లేకపోతే 2.5 గ్రాముల టెబుకొనజోలు ప్లస్ సల్ఫర్ తోడు కనుక కలుపుకొని మనం ప్రొపికోనజోలు కానివ్వండి ఇవన్నీ పిచికారీ చేసుకున్నట్లయితే యాంత్రక్నోస్ తెగులు అనేది మనము సోయా చిక్కుల్లో సమర్థవంతంగా అరికట్టగలుగుతాము. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువగా మనకు కొంచెం వాతావరణంలో వర్షం వచ్చిన తర్వాత కొంచెం బెటర్ పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో మనకేంటంటే ఇవి ఎక్కువగా ఆశిస్తున్నాయి అన్నమాట. తెల్లదోమ వల్ల ఏంటంటే అది పల్లాకు తెగులు అనే దానికి ట్రాన్స్మిషన్కి ప్రధాన కారణం. మీరు గమనించే ఉంటున్నారు మీ పొలాల్లో ఇప్పుడు ఆకులన్నీ కూడా పసుపచ్చ వర్ణంలోకి మారిపోతాయి. ఒకరోజు ఒక మొక్కకు వచ్చిందంటే మొత్తం పొలం అంతా కూడా మొత్తం అంత పసుపు వర్ణంలోకి మారిపోతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏంటంటే మీరు అక్కడక్కడ పొలంలో ఒక 10 వరకు పసుపు రంగు ఆ జిగురు డబ్బాలు ఉంటాయి లేకపోతే పసుపు రంగు అట్లు ఉంటాయి అనమాట, అవన్నీ అమర్చుకుంటే మనకి ఎంత ఉధృతి
ఉంది అనేది మనం తెలుసుకుంటాం. దానికి ఎప్పుడు లేదని అంటే కనుక మనం మందులు ఉంటాయి అన్నమాట, రసాయన మందులు. రసాయన క్రిమి కీటకనాశనలు ఏంటంటే ఎస్టామాప్రిడ్ దీన్ని 40 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి, లేదంటే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు అంటే 40 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పల్లాకు తెగులు యొక్క ఆశించేటటువంటి బెమిసియటా బ్యాసి దీన్ని తెల్లదోమ అంటాము, దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఈ కంది పంటలో వచ్చే తెగుళ్ళు పురుగుల గురించి తెలియజేస్తారా? ఓకే అండి, ఈ కంది పంటలో ఇది చెప్తాను. బట్ ఇదేంటంటే మళ్ళీ ఇప్పుడు మనము ఈ సోయా చిక్కుల్లో కాండం దొలిచే ఈగ కాండం దొలిచే పెంకు పురుగు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుందండి. దీనికి ఒక మందు చెప్తానండి, దీని క్లోరాంత్రి నిలిప్రోల్ అంట, క్లోరాంత్రా నిలిప్రోల్ అంటాము ఈ మందు. దీన్ని మనము 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ కాండము తొలిచే పెంకు పురుగు కాండపు ఈగ అనేవి సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి. అలానే ఇంకా 60 రోజుల దశలో మనకి సోయా చిక్కుళ్ళు ఏంటంటే ఎక్కువగా లార్వా హీలియో తీసుకునేవండి, వివిధ సెమీలోపర లార్వాలు ఇవన్నీ కూడా ఆశించి నష్టాన్ని చేస్తూ ఉంటాయి. సో వాటికి ఏంటంటే ట్రెట్రానిలిప్రోల్ అనే ముందు 100 మిల్లీలీటర్లు, అలానే నేటివో టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనే బేయర్ కంపెనీ వాళ్ళది మనం 125 ml రెండు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే లార్వాలను నివారించుకోవచ్చు. అలానే క్లోరాంత్రనిలిప్రోల్ ద్వారా మనము కాండం దొలిచే పురుగుని తగ్గించుకోవచ్చు. ఇక కంది పంట విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు అక్కడక్కడ అంత పంటంతా బాగుంది, బట్ ఇప్పుడు అక్కడక్కడ ఫిజేరియం అనే తెగులు, వడల తెగులు అనేది మొక్కంతా కూడా ఆశించి మొక్క అక్కడక్కడ వల్లిపోవటం జరుగుతుంది, తద్వారా ఎండిపోవటం జరుగుతుంది. పోషకాలు అనేవి భూమి నుంచి దానికి ఆ శిలీంద్రం ఆశించటం వల్ల అందవు కాబట్టి మొక్కంతా కూడా ఎండిపోతుంది క్రమేణా. దీనికి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ బావిస్టిన్ 1 గ్రాము 1 లీటరు 15 రోజుల వ్యవధిలో, ఒకసారి కార్బన్ డయాక్సైడ్ చల్లితే కనుక 15 రోజుల వ్యవధిలో కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ చల్లి ఆల్టర్నేట్గా కనుక చేస్తే మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతాము. అలానే జీవనియంత్రకాలైనటువంటి మనం ట్రైకోడర్మా ఎక్కడగనగా మన ఆదిలాబాద్ వ్యవసాయ వాళ్ళ కేంద్రం నుంచి కానీ ట్రైకోడర్మా విరిడిని తెచ్చుకొని పశువుల ఎరువు మీద పెంచుకొని మనం ఎక్కడైతే కంది పంట వేసామో చాళ్ళ చుట్టూ కూడా కనుక వేసుకున్నట్లయితే ఆ ముందు భూమిలోకి వెళ్ళిపోయి వేరు ద్వారా ఆశించేటటువంటి తెగుళ్ళను కూడా కొంచెం వరకు నివారించుకోగలుగుతామని తెలుపుతున్నామండి. ఈ కంది పంట గురించి ఇంకొందా చెప్పింది? కంది పంట చెప్పేశానండి. ఫిజేరియం తెగులు ఇప్పుడు మనకు సమయం కూడా దగ్గర పడింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. నా ఫోన్ నంబర్ 9999126 12655 55 843 843. ఇది డాక్టర్ రాజేశ్వరి గారి యొక్క ఫోన్ నంబర్, 9912655 843. ధన్యవాదాలండి డాక్టర్ రాజేశ్వరి గారు. ఖరీఫ్ పంటల్లో చీడపిడల యాజమాన్య గురించి చక్కగా ఫోన్ ఇన్ లో తెలియజేసినందుకు మీకు నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మళ్ళీ శుక్రవారం సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఉంటుంది. రేపు సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో పండ్ల తోటలు సమగ్ర సస్యరక్షణ ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట, తర్వాత ఖరీఫ్ మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణ ఆదిలాబాద్ అర్బన్ వ్యవసాయ అధికారి విశ్వామిత్రతో ముచ్చటుంటుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.